నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తెలుగు పాపులర్ టీవీలో ఒక మంచి సిరీస్ చేస్తున్నాం న్యూమరాలజీకి సంబంధించి. న్యూమరాలజీకి సంబంధించి చాలా విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఈ సిరీస్లో. అందులో భాగంగా ముందు మొబైల్ నెంబర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. మొబైల్ నెంబర్స్ ఏ ఉండాలి, ఏ రంగానికి ఏ మొబైల్ నెంబర్స్ పనికొస్తాయి అని విశ్వసేన్ గారు నాతో పాటు ఉన్నారు. సో తను ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనందరికీ సుపరిచితులే. సో ఈరోజు ఒక మంచి రంగం గురించి మాట్లాడబోతున్నాం. అదే రంగం అంటే మనందరికీ ఉపయోగపడే రంగం, రక్షణ రంగం. అన్ని రకాల రక్షణ రంగం అంటే అటు డిఫెన్స్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎవరికైనా రక్షణ రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, మిలిటరీ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఈ నెంబర్ ఉంటే తప్పకుండా కలిసి వస్తుంది అని చెప్తున్నారు సార్. ఏ రంగంకి ఏ నెంబర్ కలిసి వస్తుంది, సో ఈ రక్షణ రంగానికి సంబంధించి ఏ నెంబర్ కలిసి వస్తుంది సార్? మాట్లాడనే విందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి. ఈ రక్షణ రంగం ఏదైతే ఉందో అందరికీ యూస్ఫుల్, అది మనం మనకి సెక్యూరిటీ కాబట్టి అటు దేశానికి ఇటు వ్యక్తులకి అందరికీ కూడా వాళ్ళకి ఏ నెంబర్స్ కలిసి వస్తాయి? అయితే మనం అంతకుముందు గత వీడియోలో రకరకాల రంగాల గురించి తెలుసుకున్నాము. అయితే మనం ఈరోజు తెలుసుకోబోయే ముఖ్యమైన రంగం రక్షణ రంగం. డిఫెన్స్ సర్వీస్ కానివ్వండి, పోలీస్ సర్వీస్ కానివ్వండి, సోల్జర్స్, నేవీ, ఎనీ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు, ఎందుకంటే భారతదేశానికి కానీ చాలా ముఖ్యం వీళ్ళు. రక్షణ రంగం అనేది ఈరోజు సమాజానికి ఎంతో కొంత చాలా ప్రాధాన్యత చేకూరుస్తుంది. ఈరోజు మనం చాలా సుభిక్షంగా ఉన్నాము అంటే రక్షణ రంగం ద్వారానే. ఎక్కడ అల్లర్లు జరగకుండా కానివ్వండి, శాంతి భద్రతల ఆటంకం కాకుండా మనం ఉంటున్నామంటే రక్షణ రంగం చాలా ప్రాధాన్యత వహిస్తుంది. అయితే రక్షణ రంగంలో ఉండే చిన్న స్థాయి ఆఫీసర్ నుంచి హై పొజిషన్లో ఉన్న ఆఫీసర్ వరకు అందరికీ వర్తిస్తుందండి. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలి, ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కూడా పనికి వస్తుందండి. ఎందుకంటే ముఖ్యంగా మనకు రక్షణ రంగంలో ఐపీఎస్ వస్తుంది. ఐపీఎస్ వాళ్ళు ఎలాంటి నంబర్స్ వాడాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, స్టేట్ పోలీస్ వాళ్ళు ఎలాంటి నంబర్స్ వాడాలి, అదేవిధంగా మనకు నేవీ ఆఫీసర్స్ అండ్ ఆర్మీ ఆఫీసర్స్, సోల్జర్స్, వీళ్ళు ఎటువంటి నంబర్స్ వాడాలి అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే చాలామంది బార్డర్స్లో ఉంటారు. నేను చాలామందిని గమనించాను. అటువంటి బార్డర్స్లో మన కొంత నెగిటివ్ జరిగిన వాళ్ళ కుటుంబాలను నేను గమనించినప్పుడు వాళ్ళ మొబైల్ నంబర్లో కొంత నెగిటివ్ నంబర్స్ ఉండడం జరిగింది. సాధారణంగానే పాజిటివ్ నంబర్స్లో ఉన్న వాళ్ళు ఎన్ని ప్రమాదాల నుంచి అయినా తప్పుకునే అవకాశాలు ఉంటాయి. ఆ నంబర్ అంత హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. కాబట్టి ఈ డిఫెన్స్ సర్వీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు, మంచి అవకాశాలు రావాలి అని అనుకునే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు వాడే మొబైల్ నంబర్లలో 124-76 నంబర్ ఉంటే సరిపోతుంది. ఈ నంబర్స్ అద్భుతంగా రక్షణ రంగానికి పనికొస్తాయి. కాబట్టి 124-76 వీటితో పాటు వీళ్ళు పిల్లర్ నంబర్స్ కూడా వాడాలి. పిల్లర్ నంబర్స్ అంటే మనం అంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం, 1569. 1569తో పాటు 1246 అంటే కొన్ని నంబర్స్ కాంబినేషన్లో రావచ్చు. వచ్చిన నంబర్స్ని మనం సరి చూసుకుంటే సరిపోతుంది. అది డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ కావాలి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే రక్షణ రంగంలో అద్భుతంగా రాణించాలంటే వాడవలసిన నంబర్లు 124-76. ఓకే, సో అది ముఖ్యంగా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నారో లేదా మిలిటరీకి, నేవీకి, రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా యూజ్ అయ్యే నెంబర్స్ ఇవి 124-76 నెంబర్స్. ఈ నెంబర్స్ ఉందా లేదా అనేది ఒకసారి రీచెక్ చేసుకోండి. అలాగే పిల్లర్ నెంబర్తో ఈ నెంబర్స్ మ్యాచ్ అయితే మిగిలిన నెంబర్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిల్లర్ నెంబర్లో వచ్చేసి 1569, ఇవి దీంట్లో రెండిట్లో కనుక కామన్గా ఉంటే లేని నెంబర్ అనేది దాంట్లో ఉందా లేదా అని. మీకు ఇంకా న్యూమరాలజీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు సార్ డైరెక్ట్గా మాట్లాడతారు, విశ్వసేన్ గారు. సో తనతో మాట్లాడి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఎలా అనిపించింది వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తెలుగు పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి నెంబర్తో, న్యూమరాలజికల్ నెంబర్తో, మరో మంచి రంగంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు సెలవు, నమస్తే.